సో ఆల్మోస్ట్ డ్యామేజ్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పేశారు సార్. అది వెంటనే సేమ్ అది బ్లడ్ గ్రూప్ అవన్నీ ఏదో ఉండాలంట కదా, అది దొరకదంట. సో సింగపూర్కి టికెట్ వేసేసారు. నైట్ 2 o'clock 4 o'clock ద ఫ్లైట్, 12 o'clock అబౌట్ టు లీవ్ టు ద ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పటికే ఇది ఇదంతా జరిగింది. అక్కడ మలర్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ట్రై చేస్తామని ట్రై చేశారు. చేస్తే ఒక 3 months దాకా ఉన్నాను, కోలుకున్నాను. ట్రాన్స్ఫరేషన్ జరిగింది, అదేం జరగల జరగలేదు. బాబు మేఘాంశ్ వచ్చారు. నేను హాల్లో కూర్చొని పెద్ద టీవీ పెట్టుకుని ఏదో చూసుకొని నేను ఒక్కదానే ఉన్నాను. చూసుకొని ఏదో బాబాదే ఎక్కువ మట్టికి చూస్తుంటారు. ఏదో పెట్టుకుని ఇట్లా చూస్తూనే ఉన్నాను. వచ్చి ఇటు సైడ్ ఒకవాడు కూర్చున్నాడు, ఇటు సైడ్ ఒకవాడు కూర్చున్నాడు. మా ఇద్దరు కొడుకులు నా చేయి పట్టుకున్నారు. కళ్ళంతా నీళ్ళుంది. నేను ఆల్రెడీ 2 పెగ్లో ఉన్నాను, 2 ఇది పోయింది. అంటే వచ్చి అమ్మా అన్నాడు. ఏంటమ్మా అన్నాను. అప్పపు ఎన్ని సంవత్సరం అయింది, 8 ఇయర్స్ అయింది, 8 ఇయర్స్ అయింది కదమ్మా అన్నారు. అవునమ్మా అన్నాను. అప్పపై 8 ఇయర్స్లో ఎవరైనా వచ్చి నేను చూసారా హైదరాబాద్ నుంచి అని అడిగాడు. నేను ఎట్లా మగం చూశాను. అవును కదా, ఎవరు చూడలేదు కదా, మీరిద్దరు ఉన్నారు కదమ్మా. ఓకేమ్మా, నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని అడిగాడు. ఒక్క మాట నాకు ఒక్కసారి చెప్తే కూడా కళ్ళు నీళ్ళు వస్తుంది. ఒక్కసారి ఇట్లా గుచ్చింది. అవును కదా, ఇక్కడ ఉన్నారు, ఎవరు వచ్చి చూడలేదు. ఒకవేళ నాకేదైనా అయితే నా ఇద్దరు పిల్లలు అన్నదైపోతారు. మెడ్రాస్ నుంచి కూడా, మెడ్రాస్ నుంచి వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. వాళ్ళు కూడా ఎన్ని నెలలు ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండవచ్చు మన దగ్గర. ఆ రోజు డిసిషన్ తీసుకున్నాను ఇంకా ముట్టుకోకూడదని. మళ్ళీ నా పెద్దవాడు చిన్నవాడు వచ్చి అమ్మ మమ్మీ ఒట్టేయి ఒట్టేయి అని అడిగాను. నేను చెప్పాను అప్ప మీకు మాట ఇస్తున్నాను, నేను ముట్టుకున్నాను చెప్పాను. మా శ్రీహరి గారికి చనిపోవడం కారణం కూడా మీరే అంటే మెయిన్? ఎక్కువ తాగుడికి బాబా చనిపోయినప్పుడు తాగలేదు, ఆయన మానేశారు. ఈయనకి ఎక్కువ మంచి కింద ఆఫీస్ రూమ్ ఉండేది, దొంగదనగా ఇచ్చి పోసేశారు. చెప్పారు, చెప్పి 2-3 ఇయర్స్ మానేశారు. అసలు ముట్టుకట్లేదు బాబా. ఎందుకు మన ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా పార్టీలు అవుతుంటుంది కదా, వాళ్ళు కూడా చాలా మందికి బాబాకి, చాలా మంది మీరు కూడా క్లోజ్ గా ఉన్నారు, చాలా మందికి తెలిసి బాబా ముట్టుకట్లేదు. అది తెలియక వాళ్ళు కింద కూర్చొని నేను పట్టేసుకున్నాను. పట్టేసి వాళ్ళని తిట్టాను. తిట్టితే బాబా తాగి ఉన్నారు, ఆ రోజు తాగేశారు, చాలా రోజు తర్వాత తాగుతున్నారు. నన్ను కూడా బూతులు కూడా తిట్టేశారు, ఒక దెబ్బ కూడా పెట్టేశారు. నేను అప్పటి నుంచి వాళ్ళతోటి అసలు మాట్లాడడం మానేసి ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ నుంచి హలో అంటే హలో ఎక్కువ పెట్టుకోవట్లేదు వాళ్ళు. వాళ్ళు అట్లా చేసి పెట్టారు. బాబా అప్పుడు చనిపోయినప్పుడు తాగలేదండి. ఓకే ఓకే ఓకే. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి కానీ, మనుషుల విలువ కానీ, అంటే ఎప్పుడు శ్రీహరి గారు మేము ఎప్పుడు వచ్చినా మీరు సడన్గా వచ్చే ఆమ్లెట్ వేసి పెట్టడం, లేదా నాన్ వెజ్ చికెన్ కర్రీ వండి పెట్టడం, భోజనం చేయడం, ఎప్పుడు సందడిగా ఉండేది ఇల్లు మొత్తం అంత కలకలాడుతూ ఉండేది. ఈ ఒక్కసారిగా అలా సైలెంట్ అయిపోయేటప్పటికి ఆ బాధను ఎలా తట్టుకుని మీరు పడుకునే? నేను కూడా సైలెంట్గా అయిపోయిపోయాను కదా, అప్పుడు అంతే తెలియట్లేదు. బట్ వన్స్ బయటకు వచ్చిన తర్వాత నేను అనుకునేదాన్ని, ఎన్ని కార్స్ ఉండేది బాబా షూటింగ్ నుంచి వస్తున్నారంటే. అన్ని పొద్దున 3 గంటల నుంచి పాలిటిక్స్ సైడ్ నుంచి ఉంటుంది బాబా. పాలిటిక్స్ జాయిన్ అయిన తర్వాత పాలిటిక్స్ వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ టైంలో వచ్చి వెళ్తున్న వాళ్ళు. ఈ కథ చెప్పడానికి కాల్ షీట్కి వచ్చిన వాళ్ళందరూ 5 after 5 వస్తారు. సో మొత్తం రోడ్ అంతా కార్లే ఉండేది. వాళ్ళు సాయంకాలం వచ్చి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇప్పుడైతే డబుల్ రోడ్ చేసేసారు, అప్పుడు సింగిల్ రోడే ఉండింది. సో అదే ఇంతమంది జనాలు ఉన్నారు, ఏదైనా